నమస్తే అన్న. ఓకే నమస్తే సార్. ఏం పేరు? హుసేన్. ఏం చేస్తుంటు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఇక్కడ ఎట్లుంది మరి రోడ్లు కానీ అవన్నీ? ఏ మంచిగా ఉండి అన్ని ఓకే ఉన్నాయి. ఓకే అన్ని ఓకే తిరుగుతుంటాం కదా. ఏ తిరుగుతాను అట్లా లోకల్లో మనం తిరుగుతాం కదా. అన్ని ఓకే ఉన్నాయి. సమస్యలు ఏ అట్లా ఏం లేదు. అన్ని బరాబర్ ఉన్నాయి. కరెంట్ కరెంటు అన్ని ఓకే. కరెంట్ బిల్ ఓకే. ఇంకా మన నల్లయ్య అన్ని అన్ని ఓకే ఉన్నాయి. విద్యాసాగర్ రావు. ఏ మంచిగా ఉన్నది. దేవుడు దయ్యం మంచిగా ఉన్నది. ఏ మంచిగా చూసుకుంటుంది. ఏ అట్లా ఏం లేదు. అన్ని ఓకే. బరాబర్ ఉన్నది. అన్ని ఓకే బరాబర్. చేంజ్ అయింది. మన విద్యాసాగర్ రావు మన కొడుకు వస్తాడు ఇక నెక్స్ట్ టైం. మన ఆయన కొడుకు పేరు సంజయ్ సార్. సంజయ్ సార్. ఆయన వస్తే మంచిగానే. ఆయన గుడ్డే ఆయన కేసుడు ఉన్నది. తిరుగుతుండు. అవసరం ఉన్నప్పుడు అత్తుండు పోతుండు. మాట్లాడదాం పోయినాం అట్లా. ఎందుకు ఈయన వస్తే జనాలను చూస్తారని నమ్మకం ఉందా నీకు? ఏ నమ్మకం ఉన్నది. మన నమ్ముతున్నా? నమ్ముతున్నా. అట్లేం లేదు. మన లోకల్లో ఉంటాం మనకు తెలుసు అట్లా అని అడుగుతున్నాం. అవునా? నెక్స్ట్ ఎవరికి గెలిస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఇక మన విద్యాసాగర్ రావు కొడుకే సార్. సంజయ్ సార్. మరి మీకు ధర్మపురి అరవింద్ ఇట్లా పోటీ చేస్తుంది మరి? ఏ అట్లా మనకు అది మనకు అవసరం లేదు. అది ఎందుకు? ఆయన ఆయన ఇక్కడ వచ్చి పోటీ చేస్తే మీరు ఓటే ఏ కాదన్న. దేవుడు దయ మీ ఏడా అంటే ఏడా. ఇక దేవుడు మంచి చేస్తాడు ఆయనకి వేస్తాం కదా మనం. ఆయన ఇట్లా నేను చేస్తాను తిరుగుతుండు. మరి ఆయన చేసి మరి ఆయన ఏరామని? ఏ అట్లా ఏం లేదు. చేసుడు పెద్ద విషయం కాదు. ఈయన ఆయన ఏం చేసిండు అంటే నల్ల చేసిండు ప్రతి మంచికి. గల్లీలో అల్లా అంత సర్వే చేసిండు. సర్వే చేసి అన్ని అన్ని పంచుతుండు. మీ పేరు? ప్రశాంత్. ఏం చేస్తుండ్రు? ఇప్పుడైతే స్టడీ అయిపోయింది. ఖాళీ ఖాళీ. విజయసాగర్. ఇప్పుడు టికెట్ వేసిన సంజయ్ సార్. ఎట్లుందంట మరి విద్యాసాగర్ ఆయన ఉన్న కానీ ఇక్కడ బాగుంది. ప్రాబ్లమ్స్ ఉండడం ఏం లేదు. ఇప్పుడైతే రోడ్డు మంచి మంచిగా అన్ని పర్వాలేదు. మంచిగా ఉన్నాయి. అంటే కరెంట్ కానీ కరెంట్ పోల్స్ అన్ని ఓకేనంత? ఓకే. ఏం ప్రాబ్లం? వాటర్ కానీ ఏం లేదు. ఏం లేవు ఇష్యూస్ అయితే? ఏం లేవు. ఏం లేవు. అంటే అన్ని చూసుకుంటుండ్రు విద్యాసాగర్ ఆయన వచ్చిన కానీ డెవలప్మెంట్ అన్ని చేసిందా? చేసిండు. మధ్యలో సంజయ్ సార్ వచ్చిండు. ఇంకా పర్ఫెక్ట్ చేస్తున్నా. ఒక యువత గా నువ్వు ఇప్పుడు కొత్తగా అలా కొడుకు ఇచ్చారు కదా, నువ్వు ఏమంటావు దాన్ని? ఇప్పుడు సపోర్ట్ చేస్తాను అంగీకరిస్తావు దాన్ని? యువకుడు కదా, ఎందుకంటే ముందు ఇంకా మంచిగా అవుతుందని డెవలప్ అవుతుందని అంటే ఆలోచించాడు. ఒక యువతగా నువ్వు ఒక యువత అంటే సంజయ్ కి సపోర్ట్ చేస్తాను. ఓకే చేస్తావా? ఓకే అండి. మరి ఎవరికి వేస్తావు ఓటు నెక్స్ట్? సంజయ్ సార్. సంజయ్ సార్ కి వేస్తావు. మరి మీరు ఎక్కువ ధర్మపురి అరవింద్ ఇట్లా పోటీ అయిపోతుండ్రు మరి ఆయనకి? ఆయన వస్తే ఇక్కడ ఎట్లుండదు ధర్మపురి అరవింద్ అంటే ఇక్కడ ఏం అయినా ఇప్పుడు ఆయన ఇక్కడ అక్కడ నుంచి వెళ్ళి నిజామాబాద్ నుంచి ఇక్కడ సంజయ్ సార్కి అన్ని తెలుసు సిచ్యువేషన్ ఏముంది. ఎట్లా లోకల్ వ్యక్తి కాబట్టి ఆయనకు ఓకే ఏది విషయం చిన్న అయినా ఎట్లా వచ్చినా ఓకే పట్టించుకున్నాను ఏం ఉన్నాను అని. అరవిందే సార్ అయితే అక్కడ నుంచి ఇక్కడ రాలేదు కదా, అవసరం అయితే టైం పడుతుంది కదా. సంజయ్ సార్ ఉంటేనే బాగుంటుంది దేనికైనా. ఓకే. యువతలకు అందరికి సంజయ్ యువకుడు కదా, స్టడీ పర్సెంట్ కాబట్టి డాక్టర్ కాబట్టి అన్నిటికైనా ఏ ఏ పేదోళ్ళకి వచ్చినా అని హెల్త్ ప్రకారం అయితే విషయం ఏంటంటే సంజయ్ సార్ ఏ కండక్టర్ అయ్యి డాక్టర్ దగ్గర చెప్పేస్తున్నాడు ఏ ఊళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా అని చెప్పేస్తున్నాడు. మొత్తానికి ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తాను? ఎందుకంటే సంజయ్ సార్ వస్తే బాగుంటుందని నాకు ఒక నా అభిప్రాయం అంటే. మరి పైన సీఎం ఎవరు అనుకుంటారు? సీఎమా? కేసీఆర్. యువత అన్న నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి. పేరు? అరవింద్. అరవింద్. ఏం చేస్తుంటావు? ఏం లేదు. ఖాళీ. ఖాళీ. మీ ఎమ్మెల్యే ఎవరు? కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఆయన ఎట్లా ఆయన వచ్చిన కానీ చెప్తుందంట మరి ఇక్కడ బాగానే ఉంది పనులు వేయడం కానీ అంటే బాగుంది. రోడ్లు ఇక్కడ ఏమన్నా ఆయన వచ్చిన కానీ చేయాలి? రోడ్లు ఉంటే మా సైడ్ అయితే అంటే చిన్న చిన్న ఏరియాలు ఉంటాయి కదా అవన్నీ అయితే వేయించలేదు ఇప్పుడు. అంటే గతంలో చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఆయన వచ్చిన కానీ రోడ్లు వేసిండట. రోడ్లు అయితే బాగున్నాయి. రోడ్లు మరి కరెంటు విషయం కరెంట్ ఎట్లా ఏమన్నా? కరెంట్ పోవడం అయితే ఏం లేదు. కరెంట్ కూడా బాగానే ఉంది. మరి మొత్తానికి ఇక్కడ నెక్స్ట్ టికెట్ చేంజ్ చేశారు తెలుసా? ఇక్కడ టికెట్ చేంజ్ అయింది. విద్యాసాగర్ రావు ఇక్కడ నుంచి చోట్ల వేసారు. వాళ్ళ అబ్బాయి నిల్చుంటున్నాడు సంజీవన్ తెలుసా? తెలుసు. మరి ఏమంటావు మరి ఆయన టికెట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? అంటే కరెక్టే అంటే ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా కొత్త కదా. మనం ముందు ఒకసారి గెలిచిండు ఏం చేయలేడంటే ఇవ్వకపోయినా వస్తాయి కానీ ఇప్పుడు కొత్త నిల్చుంటున్నాడు కదా ఏం చేస్తాడు చూడాలి కదా ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా. మీరు ఛాన్స్ ఇస్తారా మరి ఆయనకి? సపోర్ట్ చేస్తారా? తప్పకుండా చేస్తాం యువతగా. చేస్తాం.
ఎందుకంటారు అంటే అంత నమ్మకం. నమ్మకం అంటే ఎట్లా చెప్పాలి అంటే ఆయన ఇంతవరకు ఇక్కడ తిరగడం కానీ జనాలు చేసింది ఇంటింటికి వచ్చాడు అని అంటే ఆయన తెలియకుండా అయితే ఉండం కదా, ఎంతో తెలిసే ఉంటుంది కదా ఆయన గురించి. డాక్టర్ అని అంటారు కదా మరి, అవును డాక్టర్ గా తెలుసా లేకపోతే నార్మల్ ఎమ్మెల్యే కొడుకుగా తెలుసా మీకు అని? అంటే ఎమ్మెల్యే కొడుకు తెలుసు, ప్రతి ఇంటింటికి తిరిగి అంటే అందరికి కనుక్కున్నాడు మీకు ఏమేమి ఉన్నాయి అవసరాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి కనుక్కున్నాడు. అంటే ప్రాబ్లమ్స్ ఇంత ముందే కనుక్కున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే అట్లాంటి వ్యక్తి అని ఆ వ్యక్తిని కాకుండా అంటే ఎవరైనా సరే ఇప్పుడు మంచి చేసేవారు ఎవరైనా సరే ఎవరు వచ్చినా సపోర్ట్ చేయాల్సిందే. మొత్తానికి ధర్మపురి అరవింద్ ఇట్లా ఇక్కడ పోటీ అయిపోతుంది. అవును మరి ఆయన ఏమంటారు? వచ్చే ఛాన్స్ లేదు, ఇక లేవు. అయితే అస్తే సంజీవ్ అన్న, సంజీవ్ అన్న వస్తారు కానీ ఆయన కష్టం అంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇన్ కేస్ వాళ్ళిద్దరు పోటీ చేస్తే ఎవరికి సపోర్ట్ చేస్తాం? ఎవరికి వెళ్ళవచ్చు? ధర్మపురి అరవింద్ సంజీవ్ అన్న అంటే ఇదే సంజీవ్ అన్నకి సపోర్ట్. సంజీవ్ అన్నకి సపోర్ట్. మరి పైన సీఎం ఎవరు వాళ్ళు? సీఎం సీఎం కేసీఆర్ ఇదేనా? పక్క పక్క. కేటీఆర్ గురించి చెప్పండి, ఏం చెప్తారు? కేటీఆర్ గురించి చెప్పాలంటే నేను యువతగా యువతగా అన్ని బాగానే చూసుకుంటున్నారు కదా, పాలసీ ఏం లేవు అన్ని బాగానే చూసుకుంటారు. విషయంలో చూసుకునేసరికి కేటీఆర్ విషయానికి వచ్చేసరికి అంటే ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం? అంటే డిఫాల్ట్ ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఆయన విషయంలో ఒక సీఎం క్యాండిడేట్ అనొచ్చు ఆయనని అనొచ్చు చెప్పొచ్చు చెప్పొచ్చు అంట. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? మోహిత్, మొహమ్మద్ మోహిత్. ఏం చేస్తుంటావు? ఫ్రూట్ ఫ్రూట్ బిజినెస్. ఏదైనా ఎక్కడ చూస్తారు? ఫ్రూట్స్. నిజామాబాద్ నుంచి వస్తాను. నిజామాబాద్ నుంచి వస్తాను. మీ ఎమ్మెల్యే ఎవరు? కల్వకుండ విద్యాసాగర్. అవునా? ఏమంటావు మరి ఆయన వచ్చినా కానీ ఎట్లా ఉంది మరి ఇక్కడ? మంచిగా ఉన్నాయి. అవును సమస్యలు ఉన్నాయా మరి మీకు? అంటే రోడ్లు బాగాలేవని, కరెంటు వస్తలేదని, నీ వాటర్ తాగే వాటర్ వస్తలేవని, ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు సమస్యలు, అన్ని మంచిగా ఉన్నాయి. ఆయన వచ్చినా కానీ అన్ని చూసుకుంటున్నా. మరి మీ దిక్కు ఈసారి టికెట్ చేంజ్ అవుతుంది తెలుసా? ఎవరికి ఇస్తారు అనుకుంటున్నాం? ఆయన ఆయన కాకుండా ఇంకా వాళ్ళ కొడుకుని ఇచ్చుంటుంది తెలుసా? సంజయ్ సంజయ్ కుమార్. సంజయ్ కుమార్. మరి ఏమంటావు ఆయన ఆయన చూసిన ఎప్పుడైనా? ఆయన చూసినాం. మరి అంటే ఆయన ఎట్లా తెలుసు? ఒక ఎమ్మెల్యే కొడుకుగా తెలుసా లేకపోతే డాక్టర్గా తెలుసా? ఎమ్మెల్యే కొడుకు అని తెలుసు. ఎమ్మెల్యే కొడుకు అని తెలుసా? మరి ఆయన టికెట్ ఇచ్చారు కదా నెక్స్ట్ కదా, మరి ఆయన నిల్చుంటే మరి గెలుస్తానంటా? గెలిస్తే బాగుంటుందా? గెలిస్తే బాగుంటుంది, వాళ్ళు గెలుస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆయన అంటే ఏమైనా పనులు చేస్తారంటే? చేస్తాడు. చేస్తారా? అంతేకాదు మరి ఎవరికి ఇస్తావు నెక్స్ట్ ఓట్లు? టీఆర్ఎస్ కి. టీఆర్ఎస్ కంటే ఇక్కడ మీ ఎమ్మెల్యేకి ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? సంజయ్ కుమార్. సంజయ్ కుమార్. అంటే ఎందువల్ల? ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అనే నమ్ముతున్నాను. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు? ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీ దగ్గర నెక్స్ట్ ధర్మపురి అరవింద్ ఇట్లా పోటీ చేస్తుంది తెలుసా? మరి ఆయన ఆయన వచ్చి పోటీ చేస్తే మరి పోటీ ఉండొచ్చు కదా? ఉండదు. ఎవరికి వేస్తాం మరి పోటీ? ఆయనకి వేస్తాం. ఈయనకి వేస్తాం. సంజయ్ కుమార్ వేస్తాం. ఎందుకు ఈయనకేవా? ఈయన ఎందుకు ఆయన నమ్మవా? నమ్మను. ఎందుకు? మరి పైన వస్తాను. సీఎం ఎవరు కావాలి? సీఎం సీఎం కేసీఆర్. కేసీఆర్ ఎందుకు యువతగా నువ్వు సీఎం కేసీఆర్ ని అనుకుంటున్నావు? అంటే పనులు చేస్తున్నానా? కాంగ్రెస్ బీజేపీ? నమస్తే. మీ పేరు? నరేష్. ఏం చేస్తుంటారన్నా? మంగళ షాప్. మంగళ షాప్. బార్బర్. బార్బర్. అదే అదే. మీ ఎమ్మెల్యే ఎవరన్నా? ఎమ్మెల్యే ఇప్పుడు ఇంతకు ముందు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఉండే. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో మరి పోటీ అంటే టికెట్ చేంజ్ అయిందా లేదా? అవును టికెట్ చేంజ్ అయింది. ఇప్పుడు మన సంజీవరావుకు టికెట్ ఇచ్చిండు. తెలుసా ఆయన? సంజీవరావు తెలుసు. అంటే ఎట్లా తెలుసు ఆయన? ఒక డాక్టర్ గా తెలుసా లేకపోతే వాళ్ళ కొడుకుగా తెలుసా? వాళ్ళ కొడుకుగా తెలుసు. పబ్లిక్ లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, నమస్తే అంటాడు, మాట్లాడుతూ వచ్చేస్తాడు. ఎట్లుంది మరి విద్యాసాగర్ రావు ఒక పాలన? అంటే ఆయన వచ్చిన కానీ పనితీరు ఎట్లుంది? పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ముందు ఎట్లా జరుగుతుందో చూడాలి. ఎందుకంటే నువ్వు జనాల్లో ఎంతో మంది నీ దగ్గరకు వస్తుంటారు, రోజు మాట్లాడుతుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆయన బాగానే ఉన్నది ఇప్పటికే. మంచిగానే ఉందంటారు. కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఇక్కడ ధర్మపురి అరవింద్ ఇట్లా ఇక్కడ పోటీ అని చెప్పేసి తిరుగుతుంది. మరి ధర్మపురి అరవింద్ గురించి అంత ఐడియా లేదు. సంజయ్ అయితే తెలుసు. సంజయ్ తెలుసు. ఏమో సమస్యలు ఉన్నాయని